हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ టు సురచి కిచెన్ పద్మక్క పోపులు పెట్టి బాగున్నారు కదా మనం ఇప్పుడు బోన్ సూప్ ని హెల్దీ హెల్దీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ మరి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఎలా తయారు చేయాలి ఇప్పుడు మనం చూసేద్దాం దానికి ఒక 1/2 కేజీ బోన్స్ తీసుకుంటున్నానండి ఇది మటన్ బోన్స్ అన్నమాట అంటే స్కిన్ అది మీట్ అంతా తీసేసి ఓన్లీ బోన్ పార్ట్ అన్నమాట తీసుకున్నాక దీంట్లో కావాల్సిన ఉల్లిపాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు కొత్తిమీర మరి తర్వాత చూస్తున్నారు కదా ఈ కొన్ని లావుగా కొన్ని సన్నగా కట్ చేసుకున్నాను ఎందుకు చేశానో అలాగ మళ్ళీ తర్వాత చెప్తాను మీకు చూస్తున్నారు కదా ఈ లావు లావు ముక్కలు అయితే కొంచెం తినడానికి బాగుంటాయండి సన్న ముక్కలేమో సూప్లో కలిసిపోతాయి అన్నమాట దానికి కావాల్సింది 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు మిరియాల పొడి సాల్ట్ అజనమోటో గరం మసాలా లవంగాయలు చెక్క బిర్యానీ ఆకు అంతేనండి సో కొత్తిమీర చూపిస్తాం కదా మీకు ఫ్లేవర్ ఇష్టమైతే కొంచెం పుదీనా వేసుకోవచ్చు అన్నమాట సో మనం ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలి దీని బోన్ సూప్కి కుక్కరే కావాలండి వేరే గిన్నెలతో కుదరదు ఎందుకంటే విజిల్స్ రానిచ్చి బాగా ఎక్కువ ఉడకాలి కనుక ఆ బోను ఉడికిపోయేంత అది కూడా మెత్తగా అయిపోయేంత ఉడకాలి దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి ఇందులో 4-5 లవంగాయలు చెక్క వేశాను మరి ఇది కొంచెం నూనెలో వేపాక దీంట్లో ఒక బిర్యానీ ఆకు 1/2 వేసుకోవచ్చు తర్వాత షాజీరా ఒక 1/2 టేబుల్ స్పూను షాజీరా వేయండి మంచి ఫ్లేవర్ వస్తుందండి తర్వాత ఈ బిర్యానీ ఆకు ఒకటి పెద్దగా ఉంది కనుక ఒకటి చిన్న చిన్నగా ఉంటే 2 వేసుకోండి సో ఇది కొంచెం వేగాక దీంట్లో ఆనియన్స్ వేద్దాం ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలేమో సూప్లో మ్యాష్ అయిపోతాయండి ఆ పెద్ద పెద్ద ముక్కలు ఎందుకు వేసానంటే మనం సూప్ తాగుతున్నప్పుడు కొంచెం అక్కడక్కడ 1/2 తగిలితే చాలా బాగుంటుంది కనుక నేను అట్లాగా చిన్న చిన్న 2 ఉల్లిపాయలు తీసుకొని సగం సన్నగా కట్ చేసి సగం కొంచెం లావు కట్ చేశాను అన్నమాట చూస్తున్నారా ఒక నిమిషం ఇట్లా ఊరికే ఆయిల్లో ఈ ఆనియన్స్ని వేయించేయండి వేయించేసాక ఇప్పుడు మనం కడిగి పసుపు ఉప్పేసి మంచిగా కడిగి పెట్టుకున్న బోన్స్ ఉన్నాయి కదా మటన్ బోన్స్ వాటిని యాడ్ చేసేద్దాం సారీ ముందు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు స్పైసీగా చాలా స్పైసీగా తినట్టయితే మరి కాస్త ఎక్కువ వేసుకోండి మీ స్పైసీనెస్ని బట్టి నేను ఇందులో 4 పచ్చిమిరపకాయలు కూడా వేసాను చూస్తున్నారు కదా 4 సూప్ రెడీ అదే 1/4 కిలో అయితే 2 పచ్చిమిరపకాయలు చాలండి 4 అదే 1/2 కిలో కనుక 4 పచ్చిమిరపకాయలు వేసాము మిరియాల పొడి వేసాను 1/2 టేబుల్ స్పూను అసలు ఫ్లేవర్ అంతా మిరియాల పొడిలోనే ఉంటుందండి 1/2 టేబుల్ స్పూను గరం మసాలా పొడి వేసానండి ధనియాలు జీలకర్ర లవంగా చెక్క వేసింది ఇది 1/2 టేబుల్ స్పూను అజనమోటో వేసాను దీనివల్ల మంచి సూప్కి ఫ్లేవర్ వస్తుంది చూస్తున్నారా ఇవన్నీ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కదా చాలా చాలా బాగుంటాయండి మీకు పుదీనా ఇష్టమైతే ఇదే టైంలో పుదీనా వేసుకోవచ్చండి లేకపోతే మనం సూప్ అయిపోయాక చివరిలో కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ వస్తుంటుంది అన్నమాట సో నేను పుదీనా వేయట్లేదు నేను కొత్తిమీర అంటే ఏదో ఒక ఫ్లేవర్ని ఇష్టపడతాను నేను అందుకే నేను కొత్తిమీర వేస్తాను ఇప్పుడు దీంట్లో మనం బోన్స్ వేసేద్దాం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా హెల్దీ చాలా మంచిది కూడా మరి బాడీకి కావాల్సినంత న్యూట్రియంట్స్ కాల్షియము అన్నీ కావాల్సినంత పుష్కలంగా లభిస్తాయండి బోన్ సూప్లో ఇప్పుడు పసుపు వేద్దాం పసుపు వేసి ఇది ఎక్కువ ఏమి వేగక్కర్లేదండి ఒక 2 మినిట్స్ అట్లాగా తిప్పేసి దీంట్లో వాటర్ పోసేద్దాం నేనైతే దీంట్లో ఒక 2 లీటర్స్ 1.5 లీటర్ నీళ్లు పోసేస్తానండి ఎందుకంటే విజిల్స్ వచ్చాక ఈ బోన్స్ అన్నీ నలిగిపోయేంతగా ఉడకాలండి ఆ బోన్స్లో సూప్ అంతా ఆ సారం అంతా సూప్లోకి వచ్చేయాలన్నమాట సో ఇదే బాటిల్తో నేను ముందు 2 బాటిల్స్ నీళ్లు పోసేస్తాను అది 30 లీటర్ బాటిల్ ఉంటుంది అది ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ కూడా వేద్దాం సూప్ అంటేనే స్పైసీగా ఉండాలి కదా మరి మీకు బాగా స్పైసీ ఇష్టమైతే మీరు మిర్చిని లవంగాయలని కొంచెం 1-2 ఎక్కువ తగిలించవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి వెయిట్ పెట్టేసేయండి నేను కనీసం 20 విజిల్స్ రాణిస్తానండి 20 విజిల్స్ వస్తే ఇంకా బోన్స్ ఇంకేం మిగలదు దాంట్లో ఉన్న కాల్షియం మొత్తం సూప్లోకి వచ్చేస్తుంది సో చాలా చాలా మంచిది మరి బాడీకి మంచి ఐరన్ వస్తుంది దీనివల్ల తర్వాత డి వైటమిన్ లభిస్తుంది మనకి బాగా నీరసంగా ఉన్నప్పుడు బి వైటమిన్ తీసుకోండి అని చెప్పి డాక్టర్లు కూడా చెప్తారు కదా ఈ వేడి వేడి సూప్ తాగితే నిజంగా చూస్తున్నారు కదా 1.5 లీటర్ నీళ్ళు పోస్తే చూడండి అదంతా ఉడికేటప్పటికి 20 విజిల్స్ వచ్చేటప్పటికి ఇట్లా తయారైంది ఇప్పుడు నేను మళ్ళీ 1/2 లీటర్ నీటిని పోసి మళ్ళీ మరిగిస్తాను అన్నమాట చూస్తున్నారు కదా
ఈ వేడివేడి సూప్ తాగితే ఫీవర్ స్వీలింగ్ పోతుంది. తర్వాత మిరియాల ఘాటు వల్ల ఇందులో మనం వేసి మిరియాల ఘాటు వల్ల పెయిన్ రిలీఫ్ అవుతుంది కదా. మరి ఇన్ని ఉన్నాయి, మరి ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిదంటండి. మరి బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది అన్నమాట. కోల్డ్ ఫీవర్ ఉన్నప్పుడు ఈ ఇది ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇస్తుంది. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బోన్ సూప్. మనం అందరం తాగి 40+ వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ తాగుతూ ఉండాలండి, అప్పుడప్పుడు శక్తి కోసం, నీరసం తగ్గటం కోసం. తర్వాత ఇదిలా అయిపోయాక ఒక్క స్పూను కార్న్ఫ్లోర్ తీసుకుని వాటర్లో కలిపి ఈ సూప్కి యాడ్ చేయండి. అప్పుడు సూప్ పలుచగా లేకుండా కొంచెం థిక్గా వస్తుందన్నమాట. అంటే కొంచెం పలుచటి నీళ్ళ లేకుండా కొంచెం థిక్గా ఉంటే మనం తాగటానికి చాలా చాలా బాగుంటుంది. ఇదండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మరి బోన్ సూప్ మీరు కూడా స్టార్ట్ చేయండి. అందులో ఇప్పుడు వర్షాకాలం కనుక ఇప్పుడు మరీ బాడీ పెయిన్స్, ఫీవరిష్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. మరి మనం కరోనా వల్ల కూడా సఫర్ అవుతూ ఉన్నాం కనుక ఇలాంటప్పుడు ఈ సూపులు తాగడం చాలా మంచిది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ టైంలో కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసేయండి. మన ఈ కార్న్ఫ్లోర్ యాడ్ చేశాక పులుసు కొంచెం చిక్కబడిన చూడండి. సూపు చూస్తున్నారా, దీన్ని ఇలా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఇంకా పుల్లుపు స్టింజ్ ఇష్టమైతే కనుక దీన్ని ఉడికేటప్పుడు ఒక చిన్న టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వేయలేదు ఎందుకంటే ఈ ఫ్లేవర్ ఇట్లానే ఎంజాయ్ చేయాలని. ఒకసారి మరొకసారి వేసినప్పుడు ఖచ్చితంగా టమాటా కూడా యాడ్ చేసుకోండి. మరి కొత్తిమీర వేసాను, తర్వాత తాగే ముందు చివరిగా దీంట్లో కొద్దిగా బట్టర్. అదండి సూపర్ ఫ్లేవర్ అండి. ఇంకా తాగుతుంటే చాలా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే బోన్ సూపు, ఎంతో హెల్దీ అయిన బోన్ సూపు ఇట్లా తయారైపోయింది ఈజీగా. ఇంకెందుకు ఆలస్యం, మీరు చేసేయండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా హ్యాపీగా తాగేయండి. ఈ సీజన్లో ఈ సూపు చాలా చాలా వేడివేడిగా గుమగుమలాడిపోతూ ఉంటుంది కదా. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. చూస్తూనే ఉండండి పద్మక్క పోపుల పెట్టి. వేడివేడిగా బోన్ సూప్ మీకోసం రెడీ.